మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ విలంబినామ సంవత్సరంలో సింహరాశి వారికి నవంబర్ నెలలో గ్రహగతుల ప్రకారం చూసినట్లయితే 3లో రవి శుక్రులు, 4లో బుధగురులు, 5లో శని, 6లో కుజకేతువులు, 12వ స్థానంలో చంద్రరాహువులు ఉన్నారు. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే మంచిగా ఉందనే చెప్పాలి. చెయ్యి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు చెయ్యి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన ఆదాయం, ఆర్థిక పరిస్థితి మంచిగా ఉన్నది. ఉద్యోగం అన్ని విధాలా బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ సంతానం వలన లాభాలు పొందుతారు. అలాగే గృహంలో మరమ్మతులు ఉంటే చేయిస్తారు. ప్రయాణాల వల్ల సౌఖ్యం ఉంటుంది. అలాగే అన్ని విషయాలలో విజయం ఉంటుంది. ఇతరుల విషయాలలో తలదూర్చి మధ్యత్వం వహిస్తారు. ఉద్యోగస్తులకు బదిలీలు అవుతాయి. అలాగే గృహాన్ని మార్చే సూచనలు కూడా ఉన్నాయి. నూతన పరిచయాల వలన లాభాలు పొందుతారు. స్త్రీ వల్ల సౌఖ్యం, అనుకూలత లభిస్తుంది. ద్వితీయార్థం చూసినట్లయితే మీరు భార్య వల్ల కొంత సమస్యలు ఎదుర్కొంటారు. చెయ్యి ప్రయత్నాలలో కొంత నిరాశ, నిస్పృహలు వస్తాయి. అలాగే ధనవ్యయం అధికంగా ఉంటుంది. దైవ దర్శనాల వల్ల కొంత ఊరట చెందుతారు. అలాగే కొంతకాలం నాటి నుండి జరిగే విషయాలలో అభివృద్ధి కలుగుతుంది. లాభసాటి ఒప్పందం కుదుర్చుకుంటారు. దాన ధర్మానికి ధనం ఖర్చు పెడతారు. అనుకూలమైన శుభవార్తలు వింటారు. అలాగే మీ శత్రువర్గంలో దూరంగా ఉండటం మంచిది. మొత్తం మీద ఆలోచించి చూడగా సింహరాశి వారికి ఈ నవంబర్ నెల అనుకూలంగానే ఉందని చెప్పాలి. మీకు అనుకూలమైన రోజులు 4, 5, 6, 21, 22, 23, 24, 25, 26. అనుకూలంగా లేని రోజులు 1, 2, 3, 7, 8, 13, 14, 15, 19, 20. పరిహారం కొరకు సోమ, శనివార నియమాలను పాటించాలి. సోమవారం రోజున శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. రాహువుకు జపం చేయించిన చాలా మంచిది. సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించి 11 ప్రదక్షిణలు చేయండి. శనివారం పాలతో చేసిన పదార్థాలను వెంకటేశ్వర స్వామి ఆలయంలో యాచకులకు పంచిపెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.